నైట్ టైం రైడింగ్ ఇన్ ఓకే హోచిమిన్ సిటీ ఆన్ ఎ బైక్ బై నైట్ రైడ్. Vivian walking street craziness madness sound అసలు థాయిలాండ్కి ఏమాత్రం తగ్గట్లేదు. ఇన్ఫాక్ట్ థాయిలాండ్ కంటే కూడా ఇంకెక్కువ ఉందని అనుకోవచ్చు. సో ఇది కంప్లీట్ నైట్ అంతా ఉంటుందంట ఇది. సో దిస్ ఈస్ హో చి మిన్ వియత్నాం వాకింగ్ స్ట్రీట్. లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ అబ్బాయిలు మన చుట్టూ పడతారు. సో వాళ్ళు ఏంటంటే ఏదో ఒక బియర్ కానీ ఏదో ఒక పిచ్చి పంటారు. సో ఒకటేసారి ఒక్కరు కూడా రారు, ఒకటేసారి నలుగురు ఐదు వస్తారు అనమాట. సో దాంట్లో ఎవరికైనా ఒక్కరికి ఇప్పించామని చెప్పి అంటే ఓకే, కానీ ఇంతమందికి అయితే మనం లిస్ట్ ఇప్పించలేం కదా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఫోనమ్ పెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు బయలుదేరుతున్నా కంబోడియాలో. అక్కడ నుంచి మనం వియత్నాం వెళ్ళబోతున్నాం. వియత్నాంలో రెండు మెయిన్ క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. ఒకటేమో హనోయ్ నార్త్లో ఉంటుంది, సౌత్లో హోచిమిన్ ఉంటుంది. సో హోచిమిన్ సిటీ ఇన్ వియత్నాం. సో ఆల్రెడీ వియత్నాంకి వెళ్ళాను అంతకుముందు 5 ఇయర్స్ బ్యాక్. సో ఇది నా సెకండ్ టైం ట్రావెల్ టు వియత్నాం. సో ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ ఎగ్జిట్ ప్రాసెస్ ఎలా ఉంది ఫోనమ్ పెన్లో, దాని తర్వాత అక్కడ ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంది అనేది చెప్తాను. సో నేను ఆల్రెడీ వీసా అప్లై చేసుకొని ప్రీ ఆథరైజేషన్తో కాదు అప్రూవ్డ్ వీసాతో వెళ్తున్నా. సో అందుకని నాకు వియత్నాంలో ఎక్కువ ఇబ్బంది అవ్వదు అని అనుకుంటున్నా. సో మనకి ఫాస్ట్గానే ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కంబోడియా గురించి చెప్పాలంటే నాకు బాగా నచ్చింది పర్సనల్గా. ఎందుకు అనంటే ఇక్కడ డే టైంలో ఎండలు ఎక్కువ ఉన్నా కూడా నైట్ టైం వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుంది. ప్లస్ అంతేకాకుండా నైట్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎందుకంటే ముఖ్యంగా నేను నైట్ షిఫ్ట్లో యూఎస్ టైమింగ్స్లో వర్క్ చేస్తాను. సో ఆ టైంలో వర్క్ చేస్తాను కాబట్టి ఆ టైంలో ఏ అవైలబిలిటీ లేకపోతే కష్టమవుతుంది మనకి. సో ఫుడ్ కంటే ఫుడ్కి ప్లస్ తిరగాలనుకున్నా సరే, లేదంటే ఒకవేళ బాడీ బాగా టైట్ అయిపోయింది అనుకుంటే మసాజ్ చేయించుకోవాలన్నా సరే, ఏదైనా సరే మనకి ఆప్షన్స్ అనేది ఉండాలి. సో 24 అవర్స్ ఓపెన్ ఉండే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో నాకు ఇక్కడ 3 రోజులు నేను స్పెండ్ చేసిన కంబోడియాలో అయితే అల్టిమేట్గా హ్యాపీగా స్పెండ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ సిటీ మొత్తం బాగా తిరిగాను, ఆ తర్వాత యాంకోర్ వాట్కి వెళ్ళాను. సో యాంకోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. సో ఆ ఏరియాకి వెళ్ళి సీఎం రీప్లో మొత్తం అన్ని చూసుకుని రావడం, ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్లీ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ వియత్నాం. సో వీలైతే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ వచ్చి మళ్ళీ చూపిస్తాను. అప్రోచింగ్ ఫోనమ్ పెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డిపార్చర్స్ వైపు వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హోచిమిన్ సిటీ వియత్నాంకి బయలుదేరుతున్నాం. ఈవినింగ్ 3:30 అవుతుంది. సో 5:30కి మన ఫ్లైట్, 2 అవర్స్ ముందే వచ్చేసాము. కనీసం 30 to 45 మినిట్స్ పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, 10 కిలోమీటర్ల డిస్టెన్స్ కాబట్టి. కానీ 20 నిమిషాలు వచ్చేసాం. సో లిటరలీ ట్రాఫిక్ ఏం లేదన్నమాట. సో మధ్యాహ్నం వేళ కూడా చెప్పాయి కదా, ఎండలు ఎక్కువ జనాలు తక్కువ. సో అందుకే ట్రాఫిక్ తక్కువ, కంఫర్టబుల్గా వచ్చేసాం. ఖతార్ ఎయిర్వేస్ QR 971 దోహాకి వెళ్ళేది వయా హోచిమిన్ సిటీ. 5:30 మన ఫ్లైట్. సో డెస్ 39-43 అక్కడికి వెళ్ళమని రాసింది. సో వయా దోహా హోచిమిన్ సిటీకి వెళ్తుంది అన్నమాట. వయా హోచిమిన్ దోహాకి వెళ్తుంది, వయా దోహా హోచిమిన్కి కాదు. ఇక్కడ జస్ట్ 1 గంట 5 నిమిషాల్లో అక్కడికి హోచిమిన్ సిటీ వియత్నాం చేరుకుంటాం. 9:43 ఖతార్ ఎయిర్వేస్ కౌంటర్స్ ఇవి. ఇక్కడికి మనం వెళ్ళి చెక్ఇన్ చేద్దాం. ఖతార్ ఎయిర్వేస్లో వెబ్ చెక్ఇన్ చేశాను, ఆ తర్వాత ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్నా. వాళ్ళు నాకు ఫ్రీగా నాకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ రోకి అప్గ్రేడ్ చేసి నేను అడిగిన సీట్ ఇచ్చారు. మామూలుగా అయితే $39 ఖర్చు అవుతుంది, కానీ నేను ఆన్లైన్లో యాక్చువల్గా అది కట్టేసి తీసుకుందామని చూశాను, ఆన్లైన్లో అవ్వలేదు. ఇక్కడ వీళ్ళు మనకి ఫ్రీగానే అప్గ్రేడ్ చేసి ఇచ్చారు. సో విండో సీట్ ఉంటే ఎప్పుడైనా కూడా మనకి వీడియోస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందుకోసమే అది తీసుకున్నాను అనమాట. సో సీఎస్యూ నేషనల్ డిపార్చర్ గేట్స్ అన్నీ ఇటువైపు ఉన్నాయి. సో ఇక్కడ గేట్ 8 మనది, 4 to 21 కాబట్టి ఇటువైపు నుంచి బయలుదేరదాం. ఇక్కడ ఇమిగ్రేషన్ అండ్ వెనకాల సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని వచ్చా. సో మళ్ళీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఎప్పుడైనా కూడా వీసా కాపీస్ చెప్పాను కదా, ఒకటి వీసా కాపీ నా దగ్గర పెట్టుకుంటున్నా అని చెప్పి చేతిలో. సో ఈ వీసా ఉన్నా సరే, అయితే ఆల్రెడీ కంబోడియాకి వచ్చాము ప్లస్ యూజ్డ్ అండ్ స్టాంప్ వేసారు తెలిసిందే కదా. సో అయిపోయింది కదా అని చెప్పేసి నా వీసా అంటే ఇంకా పేపర్ అవసరం లేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ వియత్నాం వీసా మాత్రమే పెట్టుకున్నా. ఇక్కడ మాత్రం పాత వీసా కాపీ అడిగారు. సో అదో పెద్ద ప్రాసెస్. సో లాస్ట్కి
వాళ్ళకి మళ్ళీ ఇంకా స్టాంపింగ్ అవసరం లేదు, ఆల్రెడీ నాకు ఆల్రెడీ యూజర్ స్టాంప్ వేశారు, నేను అది అవసరం లేదు అనుకుని తీసేసానంటే అది కావాలి అంటారు, స్టాంప్ వేసింది కావాలంటారు. నా పాస్పోర్ట్లో ఉంది కదరా బాబు స్టాంపు అని చెప్పేసానంటే సరే అని చూసుకొని ఫైనలీ ఈ వీసా ఇస్తే అది వాళ్ళ సిస్టంలో వెరిఫై చేసుకొని ఫైనలీ అప్పుడు వదిలేశారు. సో ఇప్పటి నుంచి లెర్నింగ్ ఏంటి అని అంటే, సో మీరు ఖచ్చితంగా వీసా కాపీ ఆ కంట్రీ దాటి వెళ్ళేంత వరకు కూడా ఆ వీసా పేజ్ అట్లాగే పెట్టుకోండి, ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేయాల్సి రావచ్చు. సో ఇమిగ్రేషన్ అయిపోగానే బయటికి రావడంతోనే ఇలా డ్యూటీ ఫ్రీ షాప్స్ గేట్స్కి వెళ్ళడానికంటే ముందు డ్యూటీ ఫ్రీ షాప్స్ అనేది కంబోడియాలో కనిపిస్తున్నాయి. ఎయిర్వేస్ ఫ్లైట్ ఫ్లయింగ్ టు హోచిమిన్ సిటీ. ఎక్స్ట్రా లెగ్ రూమ్ సీట్ అడిగితే ముగ్గురు కూర్చునేంత స్పేస్ ఉన్న లెగ్ రూమ్ నా సీట్ దొరికింది. ఇక్కడ నుంచి అక్కడ దాకా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ లెగ్ స్పేస్ ఉన్న సీట్ అయితే దొరికింది, కాకపోతే పక్కన విండో లేదు, వెనకాల ఉంది విండో. సో వెనకాల విండోలో కవర్ చేయడానికి ట్రై చేయాలి, బట్ అదర్వైజ్ సీటింగ్ అయితే బెస్ట్ సీట్ ఎవర్ అనుకోవచ్చు. ఫ్లైట్ ఇస్ రెడీ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ ఫోనమ్ పెన్ సిటీ ఇన్ కంబోడియా టు హోచిమిన్ సిటీ ఇన్ వియత్నాం. ఎన్నోసార్లు బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేసుకునే నేను ఈరోజు బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేయకుండా ఓన్లీ ఎకానమీ క్లాస్లో అందులోనూ ఎక్స్ట్రా లెగ్ స్పేస్ ఉన్నది మాత్రం ఎందుకు తీసుకున్నాను తెలుసా? ఎందుకంటే 1 అవర్ కూడా ఫ్లైట్ జర్నీ లేదు మనకి హోచిమిన్ సిటీకి, కానీ దాదాపు $400 to $500 ఛార్జ్ అడుగుతున్నాం బిజినెస్ క్లాస్కి. అయితే ఆ 1 అవర్ కూడా పట్టారు సార్, చాలా తొందరగా వెళ్ళిపోతుంది ఫ్లయింగ్ టైం అని చెప్పేసి వాళ్ళే రికమెండ్ చేశారు మీకు ప్రీమియం ఎకానమీ సీట్ ఫ్రీగా అప్గ్రేడ్ చేస్తామని, ఫ్రీగా అప్గ్రేడ్ చేసి ఇచ్చారు. సో సెన్సిబుల్గానే నేను ఎప్పుడైనా ట్రావెల్ చేస్తాను, స్పెండింగ్ ఈజ్ సెన్సిబుల్. సక్సెస్ఫుల్గా హోచిమిన్ సిటీ వియత్నాంలో ల్యాండ్ అయిపోయాను. ఈ సంవత్సరం 23వ దేశం, ఓవరాల్గా 39 దేశాలు తిరిగాను. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉందో చూసుకుందాం, దాని తర్వాత హోటల్కి బయలుదేరదాం. ఇక్కడ VHL కౌంటర్ ఉంది వియత్నాంలో. సో మనకి 250,000 వియత్నాం డాంగ్స్కి మనకి 56 GB డేటా వస్తుంది అన్నమాట. ఫస్ట్ టైం ఇమిగ్రేషన్ కూడా అయిపోకముందే మనం ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకునే కంట్రీ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎక్కడైనా కూడా ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత తీసుకుంటాం, ఇక్కడ ఇమిగ్రేషన్కి ముందే సిమ్ కార్డ్ తీసుకుంటాం. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నా, ఆ కరెన్సీ వాల్యూ ఎంత అనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సో నేను బయటకు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా అంటే ప్రపంచంలోనే అత్యంత లోయెస్ట్ కరెన్సీ వాల్యూ ఉన్న వాటిలో సెకండ్ ప్లేస్ ఇది, థర్డ్ ప్లేస్ ఏమో లాస్, ఇది సెకండ్ ప్లేస్. సో లాస్ కంటే తక్కువ. మొత్తానికైతే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది, బ్యాగేజ్ కూడా తీసుకుంటున్నా. ఇక్కడ క్యూ మాత్రం కొన్ని వందల మంది ఉంటే, దాదాపు 25-30 కౌంటర్లు ఉన్నాయి, కానీ అయినా కూడా కొన్ని వందల మంది క్యూలో ఉన్నారు కాబట్టి దాదాపు ఒక 1/2 hour పట్టింది, అందుకే కొంచెం ఆలస్యమైంది. బట్ అదర్వైజ్ నో ఇష్యూస్, ఒక్కటంటే ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. 20 రోజుల పాటు మనకి స్టేకి పర్మిషన్ ఇచ్చారు. అఫ్కోర్స్ మనం ఉండేది 2 రోజులే, కానీ 20 రోజులకు పర్మిషన్ అయితే ఇచ్చారు. సో అంత సింపుల్గా అయిపోయింది. ఇమిగ్రేషన్ బ్యాగేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తే ఇక్కడ బోల్డ్ అన్ని మొబైల్ సర్వీస్ కంపెనీస్, కరెన్సీ ఎక్స్చేంజ్ కంపెనీస్ అండ్ దెన్ ట్యాక్సీ సర్వీసెస్, సో ఇవన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో ఎవరైనా సరే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడంతోనే ఆల్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. సిలో యు ఆర్ గోయింగ్ టు హాలిడే ఇన్ హోటల్. ఎయిర్పోర్ట్ నుంచి హాలిడే ఇన్ హోటల్ హార్డ్లీ 3 kilometers ఉంది కాబట్టి 4-5 నిమిషాలు కూడా పట్టకపోవచ్చు. సో హాలిడే ఇన్ హోటల్కి బయలుదేరుతున్నాం. ఎయిర్పోర్ట్ బయట ఎలా ఉందనేది చూసుకోవచ్చు. హాలిడే ఇన్ హోటల్ అండ్ స్వీట్స్ ఇన్ వియత్నాం.
వీళ్ళ లాబీ అనేది ఎల్ ఫ్లోర్లో ఉంది. సో లిఫ్ట్ ఎక్కి లాబీకి వెళ్ళి రూమ్లో చెక్ఇన్ చేద్దాం. సో ఇక్కడ హాలిడే ఇన్ హోటల్కి రావడం జరిగింది 12th floor రూమ్ నెంబర్ 1226. సో మనకి రూమ్ అనేది అప్గ్రేడ్ చేసి స్వీట్ రూమ్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ద రూమ్ విచ్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ఇట్. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సో మనకి ఇట్స్ ఏ ప్రాపర్ స్వీట్ రూమ్. 12th floor మనకి మొత్తం కంప్లీట్ సిటీ వ్యూ ఉంది. అండ్ దెన్ ఇదేమో హాల్, ఇంత పెద్ద సోఫా ఒక పర్సన్కి ఏం చేసుకుందాం. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ బెడ్రూమ్, హ్యూజ్ బెడ్. ఇది కూడా కనీసం ఇద్దరు ముగ్గురు పడుకునేంత ప్లేస్ ఉంది ఒక్కనే. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ బాత్రూమ్. సో బాత్రూమ్ కూడా సూపర్బ్ ఉంది, బాత్టబ్ అండ్ దెన్ ఎవ్రీథింగ్. సో సూపర్బ్ రూమ్, మంచి రూమ్ వచ్చింది. అండ్ ఇక్కడ వర్క్ స్టేషన్ కూడా చాలా బాగుంది వర్క్ చేసుకోవడానికి. కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ వర్క్ స్టేషన్. సో ఇది మన రూమ్ వ్యూ ఇన్ వియత్నాం. సో వియత్నాంలో రూమ్ ఇలా ఉంది. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి మైక్రోవేవ్ కూడా ఇచ్చారు. సో మైక్రోవేవ్ అండ్ దెన్ హీటింగ్ చేసుకోవడానికి కానీ. సో నేను ఆల్రెడీ పచ్చళ్ళు పొళ్ళు తెచ్చుకున్నాను. సో కొంచెం రైస్ తెచ్చుకొని వండుకున్నామంటే మన ఇండియన్ ఫుడ్ కూడా అయిపోతుంది. సో ఇక్కడ మన కరెన్సీ చూపించబోతున్నా. వియత్నాం డాంగ్ ఈజ్ ద సెకండ్ లోయెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఉంది కింది నుంచి. సో అంత తక్కువ కరెన్సీ వాల్యుయేషన్ ఉంది దీనికి. సో ఇక్కడ లోయెస్ట్ డినామినేషన్ వచ్చి 1000 డాంగ్. 1000 డాంగ్ మనకెంత తెలుసా? కేవలం 3.30 రూపీస్ మాత్రమే. అంటే ఒక డాంగ్ మనకి ఒక రూపాయికి దాదాపు 302 డాంగ్స్ వస్తాయి. అందుకని ఇది మనకు 3.30 రూపాయలకి ఇది 100 డాంగ్స్. అండ్ హయ్యెస్ట్ డినామినేషన్ వచ్చి 5 lakh డాంగ్, 500,000 డాంగ్. 500,000 డాంగ్కి ఎంత తెలుసా మనకు? 1650 రూపాయలు మాత్రమే. సో 5 lakh డాంగ్ హయ్యెస్ట్. అండ్ దెన్ ఆ తర్వాత వీ హ్యావ్ 2 lakh డాంగ్, అండ్ దెన్ 1 lakh డాంగ్, అండ్ దెన్ 50,000. ఆ తర్వాత 20,000 కూడా ఉంది, అది మన దగ్గర లేదు ఇప్పుడు. 10,000 అండ్ 5,000, 2,000 నోట్స్ కూడా ఉన్నాయి డాంగ్స్వి, అవి అయితే లేవు మన దగ్గర. సో మన దగ్గర ఉన్న కరెన్సీ అయితే ఇవి ప్రస్తుతానికి. సో హయ్యెస్ట్ కరెన్సీ వాల్యుయేషన్ అంటే మన లెక్క ప్రకారం చూసుకుంటే 1650 రూపాయలు. ఆ తర్వాత లీస్ట్ కరెన్సీ వచ్చి 3.30 రూపాయలు. సో ఇది ఇక్కడ కరెన్సీ. సో ఇక్కడ కరెన్సీ అనేది లాయోస్ 3rd lowest అండ్ వియత్నాం 2nd lowest ఇన్ ద వరల్డ్. సో అంత తక్కువ కరెన్సీ, లోయెస్ట్ కరెన్సీ ఉంది. అందుకే 500,000 డినామినేషన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇదన్నమాట సంగతి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. సో ఇది మన హోటల్ రూమ్ టూర్ అండ్ దెన్ ట్రావెల్ ఫ్రమ్ కంబోడియా టు హోచిమిన్ సిటీ ఇన్ వియత్నాం. ఇంకా ఏమన్నా మనకి నైట్ టైంలో ఏదైనా యాక్టివిటీస్ ఉండేటైతే చూపిస్తాను. Riding in okay. Ho Chi Minh City on a bike. Yep, bye. Night ride. సూపర్ గా మీరు చూసింది న్యూ బియర్ అంటే వాకింగ్ స్ట్రీట్. హోచిమిన్ సిటీ లో వాకింగ్ స్ట్రీట్ కి వచ్చే దారి ఇది అసలు వాకింగ్ స్ట్రీట్. ఇదంతా కూడా వాకింగ్ స్ట్రీట్ హోచిమిన్ సిటీ.
క్రేజీనెస్ మ్యూజిక్ లెవెల్స్ అంటే ఏ దేశంలోనూ ఏ సిటీలోనూ చూడలేదు. హోటల్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ అబ్బాయిలు మన చుట్టూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఏదో ఒక బియర్ కానీ ఏదో ఒక పిచ్చుకోవడం అంటారు. సో ఒకటేసారి ఒక్కరు కూడా కాదు, ఒకటేసారి నలుగురు ఐదుగురు వస్తారు అనమాట. సో దాంట్లో ఎవరికైనా ఒక్కరికి ఇచ్చిస్తామని చెప్పి అంటే ఓకే, కానీ ఇంతమందికి అయితే మనం తీసుకొచ్చినాయి కదా. సో అందుకని చాలా కేర్ఫుల్ ఉండాలి. అందుకోసం ఇక ఎలాంటి ఆర్నమెంట్ చేసుకోకుండా వచ్చాను నేను. ఆర్నమెంట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మీద పడతామని చెప్పేసి చెప్పాను అనమాట. సో అది ఒక్కరి మీకు వాన్ చేద్దామని చెప్తున్నాను. సో ఆరెంజెస్ నేనైతే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా, కొంచెం కేర్ఫుల్ ఉంటా. View on walking street, craziness, madness, sound. అసలు థాయిలాండ్కి ఏమాత్రం తగ్గట్లేదు, ఇన్ఫాక్ట్ థాయిలాండ్ కంటే కూడా ఇంకెక్కువ ఉందని అనుకోవచ్చు. సో ఇది కంప్లీట్ నైట్ అంతా ఉంటుందంట ఇది. సో దిస్ ఈస్ హోచిమెన్ వియత్నాం వాకింగ్ స్ట్రీట్. సో వాకింగ్ స్ట్రీట్ లోపలే కాదు, వాకింగ్ స్ట్రీట్ బయట కూడా చూసుకోవచ్చు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల షాప్స్ అన్ని ఓపెన్ ఉన్నాయనేది. ఇక్కడ జస్ట్ 600 రూపీస్ చార్జ్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు ఫుట్ మసాజ్ చేశారు. ఇంకా నైట్ మిడ్ నైట్ 2:33 అవుతుంది, జనాలతో నిండిపోయి ఉంది. ఇంకా క్లబ్లు పార్టీ అయితే ఎక్కడ తగ్గట్లేదు. 100 రూపీస్కి ఉడకబెట్టిన పలికాయలు అమ్ముతున్నారు. సో ఫ్రెంచ్ ఫ్రైస్, ఉడకబెట్టిన పల్లీలు, ఇవి మనకున్న ఆప్షన్స్. మిడ్ నైట్ మ్యాక్సిమం ఇక్కడ అంతా మీటే తింటారు, మనకి మీట్ లేకుండా దొరికే ఆప్షన్స్ ఇవన్నమాట. సో అందుకోసమే ఉడకబెట్టిన పల్లికాయ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. మిడ్ నైట్ 3:30 అయినా సరే ఇక్కడ పార్టీస్ అనేది ఏం ఆగట్లేదు. సో మినిమం 4:35 వరకు నడుస్తూనే ఉంటుంది. సో దట్స్ హౌ ఐ స్పెంట్ మై నైట్ హియర్ ఇన్ హోచిమిన్ సిటీ, వియత్నాం. సో ఈ రోజుకి ఇంతే. రేపు మంచి మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కోసం ఆల్రెడీ టూర్ ప్యాకేజ్ బుక్ చేశాను, అది చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి.